राधास गार्डन की स्वागत फ्रेंड्स अंदर इला उन्नारू ई रोज स्पेशालिटी एंटंटे नेनु हार्वेस्ट चेसिन कूरगायलु अभी मैरेज डे सेलिब्रेशन कोरकु आनंद निलयमु वेल्लामु इंडियन रेड क्रॉस सोसाइटी वारचे निर्वहिंचेबड़े ई आनंद निलयंकी वेल्लेटप्पुडु वालतो पाटु भोजनानिकि वाले रेडी चेस्तारु కాకపోతే నా దగ్గర నే ఉన్న గార్డెన్లవి హార్వెస్ట్ చేసుకున్నవి నేను ఆ పిల్లలకు తీసుకెళ్దామని ప్రేమతో హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్నాను. అక్కడ పిల్లలు మరియు వృద్ధులు 40 మంది వరకు ఉన్నారు. ఇది సరిపోదు వాళ్ళకు, కాకపోతే నా తృప్తి కొరకు ఆర్గానిక్ వెజిటేబుల్స్ని తీసుకెళ్దామని తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా ఆనందపడ్డారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుని ఆ రోజంతా గడిపాము. ఇంకా దాంతోపాటు అక్కడ ఆనంద నిలయంలో గుర్తుగా కొన్ని మొక్కలు నాటడం జరిగింది. మాతో పాటు మా పాప, ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళాము. వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి ఇక్కడ చూడండి నర్సరీలో, ఈ లోకల్లో ఉన్న నర్సరీలోంచి మొక్కలు తీసుకెళ్ళాము. అక్కడ పెట్టేటప్పుడు ఈ మా పిల్లలతో పాటు అక్కడ ఉన్న పిల్లలు చాలా సంతోషంగా మొక్కలు నాటడం జరిగింది. వాటికి రోజు నీళ్లు పోసి పెంచమని చెప్పాను. మళ్ళీ 2-3 మంత్స్కి వెళ్ళాలి, ఎందుకంటే వారితో ఒక్కరోజు గడిపేసరికి అక్కడ ఉన్న పిల్లలు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగేసరికి రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించింది. వాళ్ళకి అసలు ఏ లోటు రాకుండా రెడ్ క్రాస్ సొసైటీ వారు చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళకు వాళ్ళని నేను సపరేట్గా కూడా మాట్లాడడం జరిగింది. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఏం లేదు, హెల్త్ చెకప్ కొరకు డాక్టర్స్ వస్తారని చెప్పారు. ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే తీసుకెళ్ళి చూపెడతారని, అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. అది చూసి చాలా సంతోషంగా అనిపించింది. మనం ఒక్కరోజు వెళ్తేనే ఎప్పటి నుంచో అనుకొని ఉంటే ఆ రోజు కుదిరింది. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళను చిన్నపిల్లల్లాగా అంతమందిని టేక్ కేర్ చేయడము చాలా గొప్ప విషయము. ఇది మీకు అందరికి ఎందుకు చెప్తున్నానంటే మేమేదో గొప్ప పని చేశామని కాదు, వీలైనప్పుడు మన లోకల్లోనే ఉంది ఇది శ్రీశ్రీనగర్లో, వీలైనప్పుడు వెళ్ళి వాళ్ళను ఏదో చిరు సహాయం చేస్తూ వాళ్ళని పలకరిస్తూ ఉంటే వాళ్ళు ఆనందపడతారని చెప్తున్నానంతే. అక్కడ ఉన్న ఆ సూపర్వైజర్ సార్ కూడా అనడం జరిగింది, ఇట్లా నాది టెర్రస్ గార్డెన్ ఛానల్ ఉంది అంటే అందులో పెట్టండి మేడం, లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, దాంతో వాళ్ళు వచ్చి ఏదైనా చిరు సహాయం చేస్తారని చెప్పడంతో నేను ఈ వీడియోను మీకు మన అందరికీ తెలియాలనే ఉద్దేశంగా పెట్టడం జరుగుతుంది. ఇదిగో చూడండి పిల్లలంతా ఎంత ఉత్సాహంగా పెడుతున్నారో, ఉసిరి చెట్టు, జామ, గ్రేప్స్, మల్బరీ, గులాబీలు ఇలా మొక్కలు నర్సరీ నుండి తీసుకెళ్ళి నాటడం జరిగింది. అక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి. అక్కడ చాలా చక్కటి వాతావరణం ఉంది. అక్కడ పిల్లలు 9th 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శిష్మందిర్ స్కూల్లో దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుతున్నామని చెప్పారు. మొక్కలకు నీళ్ళు పోసి మంచిగా పెంచి వాళ్ళు 10th క్లాస్ అయ్యేటప్పటికీ అవి కాయలు కాయాలని చెప్తే ఓకే మేడం మరి మీరు వచ్చి చూస్తారా అని అడిగారు. తప్పకుండా వస్తా అని చెప్పాను. వాళ్ళకి ఇచ్చిన మాట కొరకైనా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. ఇది పాప
సెలబ్రేషన్స్ అక్కడ ఎందుకు వేసుకున్నామంటే, ఇవి ఈ కాలము జనరేషన్ పిల్లలకైనా ఎవరికైనా బయట సొసైటీ గురించి తెలియాలనే ఉద్దేశంగా మా పాప తీసుకెళ్ళడం జరిగింది. మా పాప చూసి కూడా చాలా బాధపడింది. ఆ పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఎలా ఉన్నారో. గులాబీలు మా ఇంట్లో కొరకు పెడదామని తీసుకున్న మొక్కల్ని కూడా వాళ్ళే కావాలనేసరికి నేను సంతోషంగా అక్కడే నాటడం జరిగింది. ఇంకా అక్కడ నేను గమనించింది ఏంటంటే, అక్కడ ఉన్న వృద్ధులు ఆ అమ్మ వాళ్ళు అక్కడ తినేటప్పుడు ఒకరిది వాటర్ బాటిల్ కింద పడింది. వెంటనే ఇంకా పక్కన ఉన్న ఒక అమ్మ తీసి ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఒకరికొకరు ఎంతో తోడుగా ఆత్మీయంగా ఉన్నారు. ఒకరికి నడవ రాకపోతే వాళ్ళే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అలా కలిసిమెలిసి ఉన్నారు. అది చూస్తే చాలా చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడ కలిసి ఉండడం, అలా మనము కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా మనమంతా మానవులమే అనుకొని అలా ఒకరికొకరు తోడుగా ఉండడం చాలా సంతోషంగా అనిపించింది. అలా మనం వెళ్ళి తీసిచ్చే అంతల్లే వాళ్ళు అంత తొందరగా వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది. మనం కూడా అంత గొప్ప వాళ్ళం కాకపోయినా ఒకరికొకరు తోడుగా ఉంటే మానవ సేవయే మాధవ సేవ అని ఒకరికొకరు కష్ట సమయాల్లో తోడుగా ఉండాలి. నేను అక్కడ నేను అటు గోదావరి కన్య వైపు చేసేటప్పుడు బస్సులోంచి రోజు ఈ ఆశ్రమం బోర్డు ఆనంద నిలయం బోర్డు చూసేదాన్ని. దాదాపు 7-8 ఇయర్స్ నుండి వెళ్దామనుకుంటే అసలు వెళ్ళడం వీలు కాలేదు. నేను మా పాపతో సెలబ్రేట్ చేసుకోవాలి మా 25th anniversary అని మా పాప అనడంతో నేను ఈ ఆశ్రమం ఎప్పుడు చూడలేదురా వెళ్దాం అనేసరికి ముందు రోజే మా వారు మా పాప వెళ్ళి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని వచ్చారు. వాళ్ళకు భోజనం పెట్టడానికి ఇంకా చిరు సహాయము అన్నీ అక్కడ ఉన్న సూపర్వైజర్తో సార్తో మాట్లాడి రావడం జరిగింది. నేను కోరిన వెంటనే నన్ను అక్కడికి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చారు. నేను ఇది జీవితంలో నాకు ఇది మర్చిపోని రోజు. అందరు ఎన్నో బహుమతులు అవి ఇస్తారు కదా, నాకు నేను కోరిన వెంటనే నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్ళడము నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడము ఒక రోజంతా గడపడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈ ఇంత బిజీ టెన్షన్ కాలంలో మనం ఒకరి గురించి ఒకరు ఆలోచించేంత సమయం దొరకట్లేదు. ఇలాంటి సమయంలో వాళ్ళు ఇంతమందిని చాలా చక్కగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు సమకూర్చి చూసుకోవడం చాలా గొప్ప విషయము. చూడండి మా అన్నయ్య వాళ్ళ పాప ఎంత చక్కగా యాక్టివ్గా పెడుతుందో. ఉసిరి, గులాబీ పూలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు నాటడం జరిగింది. అక్కడ ఇది కోవిడ్ టైం కావడం వలన
అక్కడున్న సూపర్వైజర్ గారు ఏం బయట నుంచి ఏమీ లేవద్దన్నారు, అంతా వాళ్ళే ఫుడ్ అన్ని అరేంజ్ చేసి పెట్టారు. మేము కూడా అక్కడే భోజనం చేయడం, ఆ బంధువుల మధ్య భోజనం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలని అక్కడికి వెళ్ళాము. వచ్చేటప్పుడు అందులో ఒకరిద్దరు అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగారు. అలా అబద్ధాలు చెప్పడం ఇష్టం లేక వెంటనే వస్తానని చెప్పకుండా 2-3 మంత్స్లో వీలు చూసుకొని వస్తానని చెప్పాను. ఇలా ఈ ఆనంద నిలయంలో ఆనందంగా గడిపాము ఒక రోజంతా. ఇలా గడపడంతో మా ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పకుండా అలా వెళ్ళి వచ్చాము. ఈవినింగ్ అయ్యేటప్పటికి మేము ఇంటికి వచ్చేసరికి మా వారి చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, ఆ పిల్లలు కేక్ తీసుకొని, పూలదండలు తీసుకొని రావడం ఇంకా ఆశ్చర్యం అనిపించింది. చూడండి, ఈవినింగ్ ఆత్మీయత అంటే ఇదేనేమో. ఈవినింగ్ వాళ్ళు వచ్చి సర్ప్రైజ్ అని వాళ్ళు సెలబ్రేట్ చేశారు. మీ అనుబంధము, మీ ఆత్మీయత ఇప్పటికిలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ ఆనంద క్షణాలను మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. Please like, share, subscribe my Radha's Garden. Bye friends.